శుభోదయం ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానానికి స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి నిర్గమాకాండము 19వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుని దైవ ధ్యానం ప్రారంభిద్దాం. 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రియమిత్రులారా, ఈ దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం. దేవా, నీ గుడారములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు భక్తుడు. ఈ పరిశుద్ధ పునరుద్ధానపు ఆదివార దినమందు దేవుని సన్నిధిలో గడపడానికి బయలుదేరుతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలను కలుసుకోవడానికి సర్వాధికారి అయిన దేవుడు సీనాయి కొండ మీదకు దిగివచ్చి తన నోటి మాట చేత వారు ఆచరించవలసిన విధి విధానాలు తెలియజెప్పాడు. ఆ దేవుడే మరొక్కసారి పరిశుద్ధుల సమావేశములోనికి దిగివచ్చి మాట్లాడనయ్యున్నాడు. దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్తున్నాం అంటే, దేవుని స్వరమును వినడానికి బయలుదేరుతూ ఉన్నాం. ప్రభురాత్రి భోజన కార్యంలో పాలు పొందుటకై బయలువెళ్తూ ఉన్నాం. ఒక మాట మర్చిపోకండి ప్రియమిత్రులారా, సిద్ధపడి 3వ నాటికి ప్రజలు రావలను అన్నాడు. దేవుని సన్నిధిని సమీపించాలి అనుకునేవాడు తప్పకుండా సిద్ధపడి రావాలి. శారీరక సిద్ధపాటు మనకెవరూ చెప్పనవసరం లేదు, మనందరికీ తెలుసు. శారీరకంగా మనం సిద్ధపడుతున్నాం, మరి మానసికంగా ఆధ్యాత్మికంగా మనం సిద్ధపడి వెళ్తున్నామా? ఇది ఒకసారి మనం పరీక్షించుకోవలసినటువంటి సమయం. మానసిక సిద్ధపాటు అంటే ఏంటి? ఎలా సిద్ధపడాలి? ఏమని సిద్ధపడాలి? ఈరోజు నేను దేవుని స్వరం వినడానికి వెళ్తున్నాను, దేవుడు నాతో మాట్లాడబోచున్నాడు అనేటువంటి సిద్ధపాటు ముఖ్యం. దేవుడు నాతో మాట్లాడతారు, నేను ఆయన స్వరం వింటాను అనే విశ్వాసముతో దేవుని సన్నిధికి రావాలి. ఆ విధంగా నీ మనసును నీవు సిద్ధపరుచుకోవాలి. ప్రియమిత్రులారా, తెసలోనికయలో ఉన్నటువంటి దేవుని ప్రజలు పౌలు యొక్క సందేశాన్ని విన్నప్పుడు అది మనుషుల యొక్క ఉపదేశమని అనుకోలేదు, సాక్షాత్తు దేవుడే మాతో మాట్లాడారు అని దేవుని వాక్యాన్ని వారు అంగీకరించారు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న నీవు ఒక మనుషుడు నాతో మాట్లాడతాడు అని నీవు ఎదురు చూడొద్దు. దేవుని మాట నాకు దొరుకుతుంది, దేవుడు నాతో మాట్లాడతాడు అని నీ మనసును సిద్ధపరుచుకో. 2వదిగా, నాతో ప్రభువు మాట్లాడితే నేను ఆయన మాట ప్రకారంగా జీవిస్తాను అనే తీర్మానముతో సిద్ధపాటుతో బయలుదేరు. విందురని నేనెవరికి ఉత్తరమిస్తాను? విందురని నేనెవరితో మాట్లాడతాను అంటాడు. కారణం ఏంటి అనంటే, వినుటకు వారు తమ మనసును సిద్ధం చేసుకోలేదు అన్నాడు. దేవుని మాటకు విధేయులగుట అని అర్థం. ప్రభువా, మీరు నాతో మాట్లాడితే నీ స్వరానికి నేను విధేయురాలను, విధేయుడనవుతాను అని తీర్మానించుకుని స్థిర తీర్మానంతో బయలుదేరండి. దయగల దేవుడు చెబుతున్నాడు, నేను దిగివచ్చి వారితో మాట్లాడతాను. దేవుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరదాం,
దేవుని సన్నిధిలో ప్రహర్షిందా? దేవుని స్వరం విని దాని చొప్పున నడవడానికి తీర్మానం చేసుకుందాం. అట్టి కృప దేవుడు.